ప్రేమ పెళ్ళైనా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే నిండు నూరేళ్ళు ఆ జంటలు కలిసి ఉంటారనడానికి గ్యారంటీ లేదు. యవ్వనంలో ఉన్న ఆలోచనలు ఆ వయసు దాటిన తర్వాత ఉండవు. అందుకే పెద్దల కుదిర్చిన పెళ్ళిళ్ళు ఇంకా నిలబడుతున్నాయి, ప్రేమ పెళ్ళిళ్ళు కూడా కుప్పకూలిపోతున్నాయి. ఎవరికో ఒకరికి ప్రేమ తగ్గితే చాలు, ఆ బంధం బలహీనమైపోతుంది, విపరీత పరిస్థితులకు దారితీస్తుంది. అలాంటి ఓ విషాద ప్రేమ కథ ఒడిశాలో జరిగింది. కోర్డాలో కార్తిక్ ప్రధాన్ అనే యువకుడు తమ కాలేజీలో చదివే ఇందిరా ప్రియదర్శిని అనే అమ్మాయి వెంటపడ్డాడు. నువ్వు ప్రేమిస్తే తప్ప నేను బ్రతకనంటూ వెంటపడ్డాడు. చివరకు ఇందిరా అతని ప్రేమను చూసి ఓకే చేసింది. పైగా బుద్ధిమంతుడి ప్రవర్తన, కార్తిక్ స్టైల్ అదే ఆమెను ఫ్లాట్ చేసేలా చేసింది. కార్తిక్ కు దైవభక్తి ఎక్కువ. దేవుడికి పూజ చేయకుండా, నుదుట బొట్టు పెట్టుకోకుండా ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళడు. ఎక్కడైనా దేవుడి విగ్రహం కనిపిస్తే చాలు, రోడ్డు మీదనైనా చెప్పులు విప్పి దండం పెట్టుకుంటే కానీ అక్కడ నుంచి కదలడు. ఇలాంటి బుద్ధిమంతుడు తనకు జీవితంలో దొరకడేమో అని ఇందిర బలంగా నమ్మింది. ఇంట్లో ఆమె తల్లిదండ్రులకు చెప్పగా వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఒకగానొక్క తమ కూతురును ముక్కు మొహం తెలియని కుర్రాడికిచ్చి పెళ్లి చేయమన్నారు ఆమె పేరెంట్స్. కానీ కార్తిక్ మాత్రం తన ఇంట్లోని పెద్దలను ఒప్పించగలిగాడు. ఇందిర తన వారు లేకున్నా తల్లిదండ్రులను వ్యతిరేకించి 2005లో కార్తిక్ను పెళ్లి చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు కూతురు చేసిన పనికి తల్లడిల్లిపోయారు. ఉన్న ఒక్క కూతురు తమను వదిలేసి వెళ్ళిందని బాధపడ్డారు. ఆ తర్వాత ఇద్దరు వేరువేరు జాబ్స్ చేసుకుంటూ బాగానే కలిసి ఉన్నారు. వారికి ఒక బాబు కూడా పుట్టాడు. కానీ పెళ్ళైన 5 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య నమ్మకం పోయింది. ఆ నమ్మకం పోవడంతో ప్రేమస్థానంలో అసహ్యం పుట్టింది. పైగా ఉద్యోగం పేరుతో అందంగా తయారై వెళుతున్న ఇందిరను చూసి అనుమానించేవాడు కార్తీక్. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయానికి ఇందిరతో గొడవ పడేవాడు కార్తీక్. ఆ తర్వాత ప్రతిరోజు ఇందిరనే కొట్టేవాడు. ఒకవైపు కొడుకు పెద్దవాడవుతున్నా అతని ముందే తిట్టుకోవడం కొట్టుకోవడంతో ఆ చిన్నారి మనసు చివుక్కుమంటోంది. ఇద్దరూ గొడవ పడద్దని బ్రతిమలాడుకునేవాడు ఆ చిన్నారి. ప్రతిరోజు తన భర్త కొడుతూ ఉండడంతో తట్టుకోలేక చివరకు తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది ఇందిర. ఆలస్యమైనా తమ బిడ్డ వచ్చిందని ఇందిర పేరెంట్స్ కూడా సంతోషించారు. కోర్దాలోని పతి పపహన్ సహీలోని వారి ఇంట్లోనే ఉండేది. ఆ తర్వాత తన దగ్గరకు రావాలని ఇందిరను బతిమలాడాడు ఆమె భర్త కార్తీక్. కానీ ఆమె రానని చెప్పింది. నీతో ప్రతిరోజు తన్నులు తినాల్సిన అవసరం లేదని మొహం మీదే చెప్పేసింది. దీంతో కొన్నేళ్ల పాటే వేరువేరుగా భార్యాభర్తలు బ్రతికారు. అయితే మెట్లపై నుంచి ఇందిర జారిపడడంతో ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఉద్యోగం మానేసి ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటోంది ఇందిర. ఆ వంకతో మళ్ళీ ఇందిరకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు కార్తీక్. ఈలోపు వారి బిడ్డ కూడా ఎదుగుతూ వచ్చాడు. అయితే తన భర్త ఉన్న చోటికి రానని చెప్పేసింది ఇందిర. టీనేజ్ కొడుకు ముందు తాను తన్నులు తినలేనని చెప్పింది. మరోవైపు ఇందిర తండ్రి సైతం కార్తీక్ కు వార్నింగ్ ఇచ్చాడు. తమ కూతురును ఎన్నాళ్లు కొట్టినా భరించాం, ఇప్పుడు మాత్రం మరోసారి చేసుకుంటే నిన్ను కూడా తంతామని రివర్స్ అయ్యారు. దీంతో మరోసారి గొడవ తీవ్రంగా జరిగింది. రెండు వైపులా కుటుంబ సభ్యులు కార్తీక్ ఇందిర పంచాయతీని తీర్చే ప్రయత్నం చేశారు. మరోసారి ఇందిరను కొట్టనని కార్తీక్ ప్రమాణం చేశాడు. కానీ తమ ఇంటికి వస్తే ఎలాంటి సమస్య లేదు, కలిసి ఉండాలనుకుంటే తమ ఇంట్లోనే ఇందిరతో ఉండాలని ఆమె తల్లిదండ్రులు తగేసి చెప్పేశారు. దీంతో దానికి కూడా సరేనన్నాడు కార్తీక్. కానీ ఆ నీచుడి మనసులో ఏముందో ఎవ్వరూ ఊహించలేకపోయారు. వారం రోజులు ఇందిర ఇంట్లోనే ఉండి అందరితో స్నేహంగా నటించాడు. అయితే ఆ ఇంట్లో ఇందిరకు తన భర్తకు ఇబ్బందిగా ఉంటుందని ఆమె పేరెంట్స్ వేరే ఇంటికి మారిపోయారు. అదే వారు చేసిన తప్పు. వాళ్ళున్న ఫ్లాట్ని వారికి ఇచ్చేసి వీళ్ళు పక్కకొచ్చేశారు. అప్పటి నుంచి కార్తీక్ అక్కడే ఉంటూ జాబ్కి వెళ్లేవాడు. వారి సంసారం చాలా కూల్గా సాగుతుంది అనుకున్నారు. అందరూ కూడా కార్తీక్ సెట్ అయ్యాడులే అనుకున్నారు. కానీ అక్టోబర్ 10 రాత్రి 2 గంటల సమయంలో నిద్రలేచిన కార్తీక్ బాత్రూమ్ కోసం బయటకొచ్చాడు. పక్కనే ఉన్న మరో బెడ్రూమ్లో వారి కొడుకు పడుకున్నాడు. ఆ బెడ్రూమ్కు బయట నుంచి గడియ పెట్టేశాడు కార్తీక్. అంటే బయట ఏం జరిగినా తన కొడుకు రాకూడదు, చూడకూడదు అనేది అతని ఆలోచన. ఆ తర్వాత వాటర్ తాగుతున్నట్లు నటించి అప్పటికే బెడ్ కింద దాచిన బ్లేడ్తో నిద్రపోతున్న ఇందిర గొంతును కసిగా కోశాడు. కేకలు పెట్టింది ఇందిర. ఆ వెంటనే భయపడి కార్తీక్ కిందకు దిగి పారిపోయాడు. నిద్రలో ఉన్న ఆమె కొడుకుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే గట్టిగా కేకలు విన్న పక్కింటి వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే కార్తీక్ పారిపోతూ ఉండడం కూడా వారు చూశారు. పక్కింటి వారి ఇంట్లోకి రాగానే బెడ్పై రక్తం కారుతూ కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది ఇందిర. దీంతో రక్తాన్ని ఆపేందుకు ప్రయత్నం చేసి పోలీసులకు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే సమయానికే ఇందిర చనిపోయింది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు అర్ధరాత్రి సమయం కావడంతో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇక ఇంట్లో చప్పుడు విని పక్క గదిలో ఉన్న ఇందిర కొడుకు తలుపును గట్టిగా కొట్టడంతో గడియను తీశారు. అప్పటి వరకు ఆ రూమ్లో ఎవరూ లేరనుకున్నారు. ఆ తర్వాత ఇందిర కొడుకు ఆమె మేనమామకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు. మమ్మీని చంపేసి డాడీ పారిపోయాడని చెప్పడంతో హుటాహుటిన వచ్చారు ఆయన. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కార్తీక్ను 2 రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అందరి ముందు నన్ను అవమానించిందనే చంపానని విచారణలో చెప్పాడు ఆ నీచుడు.
అయితే ఆమె కార్తిక్ తో జీవితం వద్దని తన కొడుకుతో వేరుగా ఉన్నా కూడా చంపడం కోసమే దగ్గరయ్యానని చెప్పడంతో ఇంద్ర తల్లిదండ్రులు బంధువులు షాక్ అయ్యారు. నుదుట బొట్టు పెట్టుకుని ఎంతో బుద్ధిమంతుడిలా ఉండే కార్తీక్ లో ఎంత సైకో ఉన్నాడా అని అప్పుడే వారికి అర్థమైంది. వాస్తవానికి ఇందిర తండ్రి అతనితో కలిసి ఉండొద్దని, అతని మానసిక స్థితిలో ఏదో మార్పు ఉందని కూతురును ముందే హెచ్చరించాడు. కానీ బంధువులంతా కలిసి బలవంతంగా ఇందిర దగ్గరకు పంపించారు. ఇప్పుడు ఆ నీచుడు ఏకంగా హత్య చేసి 15 ఏళ్ల వారి కొడుకును అనాథన చేసి జైలుకు వెళ్ళాడు. ప్రేమలు కొన్నాళ్లే ఉంటాయి, కాలంతో పాటే ఆలోచనలు మారుతుంటే యవ్వనంలో ఉన్న ప్రేమ ఉండదు. కాబట్టి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే రెండు మనసులు కలిస్తేనే కష్ట సుఖాలను పంచుకుంటూ ముందుకు సాగితే ఎలాంటి సమస్య రాదన్నారు ఈ కేసును విచారిస్తున్న పోలీసులు. కాబట్టి బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకున్నంత మాత్రాన బుద్ధిమంతుడు కాదు అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ఈ కార్తీక్ ఎలా బుద్ధి చెప్పాలనేది మాత్రం కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.